praise the Lord. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. దేవాదిదేవుడైన యేసు ప్రభువు మానవుల రక్షణార్థం సిలువలో వ్రేలాడి ప్రత్యామ్నాయ మరణం పొందిన రోజు ఈరోజు కనుక ప్రపంచవ్యాప్తంగా దీనిని శుభ శుక్రవారంగా లేదా మంచి శుక్రవారంగా జరుపుకుందురు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యునైటెడ్ చర్చ్ బిహెచ్ఎల్ వారు మరియు బెత్లహేమ్ మెనోనైట్ బ్రదరిన్ చర్చ్ మలక్పేట్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న రాగసుధ రసమంజరి. Oh,
Thank you.
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా నేడు క్రైస్తవులందరూ మరి ఏప్రిల్ మాసంలో యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి కొరకు మరణించాడు అనేటువంటిది స్మరించుకుంటూ శుభ శుక్రవారాన్ని, గుడ్ ఫ్రైడేని జరుపుకుంటూ ఉన్నారు. మానవాళి కొరకు, మానవుల్ని రక్షించుటకు యేసుక్రీస్తు దేవుడైనటువంటి ఆయన మనిషిగా మరణించి మానవాళికి అందించినటువంటి రక్షణను బట్టి, విమోచనను బట్టి ఆ దినాన్ని శుభ దినము అని శుభ శుక్రవారంగా గత 2000 సంవత్సరములుగా కూడా జరుపుకుంటూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని ఒకసారి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన మరణం గురించి ప్రపంచవ్యాప్తంగా 3 రకాలుగా మనుషులు ఆలోచిస్తూ ఉంటారు. ఒకటేంటి అని అంటే, యేసుక్రీస్తు మరణించలేదు, కేవలము ఆయన ఒక సబ్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళాడు, అంటే ఆయన కొంచెం స్పృహ కోల్పోయి ఆయన ఆ విధంగా ఉన్నాడు అనేటువంటిది చాలామంది చెప్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు మరణించాడు అనేటువంటిది ఆ దినాన రోమా ప్రభుత్వము ఆమోదించింది. యూదులు దాన్ని స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో ఆయన మరణించాడు అని అనటానికి ఈ శుభ శుక్రవారం అనేటువంటిది ఒక ఆధారం. రెండవది, కొంతమంది ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారు చంపబడ్డాడు, యూదులు ఆయన్ని చంపారు, సిలువ వేశారు అని కొంతమంది అంటారు. కానీ యేసుక్రీస్తు ఏమీ చంపబడలేదు. ఆయన జీవించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా ప్రాణంను పెట్టుటకైనను తిరిగి తీసుకుంటకైనను నాకు మాత్రమే అధికారం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో ఆయన్ని పట్టుకోవడానికి చాలామంది ప్రయత్నం చేశారు, చంపటానికి చాలామంది ప్రయత్నం చేశారు. కానీ వాక్యంలో సెలవిస్తూ ఉంది, యుక్త కాలమున, అంటే తగిన సమయంలో టైం వచ్చినప్పుడు తానే అప్పగించబడి తానే ప్రాణాన్ని పెట్టడం అనేది మనం చూస్తాం. యేసుక్రీస్తుని ఎవరూ చంపలేదు, ఆయనే తనకు తానుగా ప్రాణాన్ని పెట్టి మానవుల్ని రక్షించటం అనేది మనం చూస్తాం. ఇక 3వ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, మరి ఆయన దేవుడు కదా, మరి ఎందుకు ఆయన మరణించాల్సి వచ్చింది, మరి ఆయన మరణించడాన్ని బట్టి నాకు వచ్చేటువంటి లాభం ఏంటి, ఆయన ఒక్కడు మరణిస్తే మానవులందరూ ఎలా రక్షణ పొందుతారు, ఆయన ఒక్కడు మరణిస్తే అందరికీ రక్షణ ఎలా వచ్చింది అనేటువంటి ఆలోచన మనం చేసినట్లయితే, బైబిల్ గ్రంథము చాలా చక్కగా సెలవిస్తూ ఉంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఒక్క మనుషుని ద్వారా పాపము లోకంలోనికి సంభవించెను, అదేవిధంగా ఒక్క మనుషుని ద్వారా రక్షణ లోకంలోకి సంభవించెను. ఆ మనిషి ఆదాము. ఆదాము ద్వారా పాపం ఏ విధంగా అయితే లోకానికి వచ్చిందో, మనం పాపులుగా జీవిస్తూ ఉన్నామో, అలాగే మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ అనేటువంటిది ఈ లోకానికి మనం రావటాన్ని చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా మనిషి యొక్క పరిస్థితిని మనం ఆలోచించినట్లయితే, బైబిల్ గ్రంథం సెలవిచ్చేది ఏంటంటే, నీతిమంతుడును ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను కోల్పోతున్నారు. ప్రతి మనిషి కూడా పాపియే. నేను పాపిని కాదండి అని అంటే అది అవివేకమై ఉండొచ్చు, అది అజ్ఞానమై ఉండొచ్చు. ప్రతి మనిషి కూడా పాపిగా జీవిస్తూ నరక మార్గాన ప్రయాణము చేస్తూ మరణ మార్గాన ప్రయాణము చేస్తున్నటువంటి ప్రక్రియలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైనటువంటి ఆయన మనిషిగా మారటం అనేటువంటిది, మనిషిగా ఈ లోకాన జన్మించటం అనేటువంటిది, జీవించటం అనేటువంటిది, మరణించటం అనేది మనం చూస్తాం. కాబట్టి ఎందుకని ఆయన మరణించాడు అని ఆలోచిస్తే 3 కారణాలు నేను క్లుప్తంగా చెప్తాను. మొదటిది, ఎందుకని ఆయన మరణించాడు అని ఆలోచించినట్లయితే, టు రిపేర్ ద డ్యామేజ్ కాజ్డ్ బై సిన్. పాపము వలన ఏ నాశనమైతే మానవాళికి తటస్థించిందో, పాపము వలన ఏదైతే లోకానికి నష్టముగా వచ్చిందో, దాన్ని బాగు చేయటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం సమాధానము కలిగి ఉందము. అంటే పాపము ఎప్పుడైతే మనిషి చేశాడో, మనిషికి దేవునికి సమాధానం లేదు, మనిషికి మనిషికి సంబంధం లేదు, మనిషికి సృష్టికి కూడా సంబంధం పాడైపోయింది. పాపము అనేటువంటిది 3 సంబంధాల్ని పాడు చేయటాన్ని మనం చూస్తాం. మనిషికి దేవునికి ఉన్నటువంటి సంబంధము, మనిషికి మనిషికి ఉన్నటువంటి సంబంధము, మనిషికి సృష్టికి ఉన్నటువంటి సంబంధాలు, ఈ 3 సంబంధాలు కూడా పాపం వలన పాడైపోయింది. అందుకనే ఈ దినాన దేవుణ్ణి మనం చేరుకోలేం. అందుకనే ఈ దినాన అందరిని మనం ఒకే రీతిగా ప్రేమించలేం. కుటుంబాల్లో గొడవలు మనం చూస్తాం, సమాజాల్లో గొడవలు మనం చూస్తాం, మనిషికి మనిషికి మధ్య సంబంధాలు బాగాలేదు. 3వది మనం చూస్తే, సృష్టికి మనిషికి కూడా సంబంధం బాగాలేదు. కారణం ఏంటి?
ఏంటి అని అంటే పాపము అనేటువంటిది మూడు సంబంధాలని పాలు చేసే కాబట్టి ఈ దినాన మనం మనశ్శాంతిగా జీవించలేకపోతున్నాం, సమాధానంతో మనం జీవించలేకపోతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకని ఈ లోకానికి రావాల్సి వచ్చింది అని అంటే సిలువలో ఆయన మరణించడాన్ని బట్టి మూడు సంబంధాలని ఆయన సంధి చేయటానికి ఆయన రావటం జరిగింది. రెండవది ఎందుకని యేసుక్రీస్తు మరణించాడు అని అంటే రోమా పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా ఉంది, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుచుండెను. రెండవది టు రివీల్ ద డెఫినేషన్ ఆఫ్ లవ్, మనిషి ప్రేమ కోసం తప్పిస్తూ ఉన్నాడు, మనిషి ప్రేమించటానికి ఆశిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమని క్రియారూపంలో చూపించిందే యేసుక్రీస్తు ప్రభువార్. ఎవరైనా నీతిమంతుల కోసం ప్రాణం పెడతానికి ముందుకొస్తారు, మంచోల కోసం ప్రాణం పెడతానికి ముందుకొస్తారు, కానీ ఒక పాపి కోసము, ఒక దుష్టుని కోసము, ఒక భక్తిహీనుని కోసం ఎవరు కూడా ప్రాణం అనేటువంటిది పెట్టరు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని మన కొరకు సమర్పించడాన్ని మనం చూస్తాం. కలువరి శిలువలో ప్రేమ యొక్క వెల్లడి మనకు కనిపిస్తూ ఉంటుంది, ప్రేమ యొక్క నిదర్శనం మనకు కనిపిస్తూ ఉంటుంది. చివరిగా ఎందుకని యేసుక్రీస్తు మరణించాల్సి వచ్చింది అని అంటే టు రెస్టోర్ ద డిగ్నిటీ ఆఫ్ మ్యాన్. దేవుడు మనిషి స్వరూపంలో చేయబడ్డాడు, కానీ పాపాన్ని బట్టి ఆ స్వరూపం పాడైపోయింది. మనిషి పూర్తిగా పాపిగా జీవిస్తున్నటువంటి క్రమంలో మరలా ఆ స్వరూపాన్ని మనకి ఇవ్వటానికి, మరలా దేవుని స్వరూపంలోకి మార్చడానికి, మరలా దేవునికి వలె మనం జీవించడానికి యేసుక్రీస్తు లోకానికి రావటం జరిగింది. యేసుక్రీస్తుని అంగీకరించిన వారు, యేసుక్రీస్తు రక్త ప్రోక్షణలో కడగబడినటువంటి వారు మరలా మన యొక్క డిగ్నిటీని, మరలా మన యొక్క మర్యాదను మనం మరలా తెచ్చుకొని ఈ లోకంలో దేవుని స్వరూపంలో జీవించగలం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరణించడాన్ని బట్టి మనకి మోక్షం, మనకి నిరీక్షణ, దేవునితో చక్కని సంబంధం మనకు కలిగి ఉంది. ఎక్కడైతే యేసుక్రీస్తు ఉంటాడో, ఎవరి జీవితాల్లో అయితే ఆయన ఉంటాడో, ఆ యొక్క రక్షణను బట్టి మనకి దేవునికి సంబంధం సరిగ్గా ఉంటుంది. మన కుటుంబాల్లో మనకి మన పిల్లలతో లేకపోతే భార్యతో భర్తతో సంబంధాలు బాగుంటాయి, సమాజంలో అందరితో సమాధానాలు బాగుంటాయి. అదేవిధంగా సృష్టిలో మనం ఫలిస్తూ అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి కృప దేవుడికి మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే పౌలు గారు అన్నారు, యేసు క్రీస్తునందును బట్టి మనకి సర్వ సమృద్ధి లభించింది, ఆయనలో మాత్రం మనకి సంపూర్ణతను ఉంది. కాబట్టి క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి, క్రీస్తు యొక్క శిలువను బట్టి మనం సంపూర్ణులుగా మార్చబడి ఈ లోకంలో మన పనుల్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితంలో ముందుకు వెళ్ళటకు దేవాతి దేవుడు మనకి కృప చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమగలనటువంటి తండ్రి, పాపులుగా ఉన్నటువంటి మమ్మును మీరు ప్రేమించి మా కొరకు మరణించడానికి కలువరి శిలువలో ప్రాణము పెట్టి పాపులమైనటువంటి మమ్మును మా తండ్రి పరిశుద్ధులుగా మార్చినటువంటి గొప్ప దేవ, మీకు వందనాలు. చెడిపోయినటువంటి సంబంధాలన్నిటిని కూడా మీతో, మనుషులతో, సృష్టితో సంధి చేసి ప్రేమను కనుపరిచి మరలా మా డిగ్నిటీని, మరలా మాకున్నటువంటి నీ రూపాన్ని మరలా మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. మరి ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ప్రేక్షకుని దర్శించండి, కుటుంబ పరంగా దర్శించండి, వారి పనుల్లో తోడుగా ఉండండి, మీ యొక్క శిలువ శక్తిని వారి జీవితాల్లో కనుపరిచి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు ప్రభువారినామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము మనతో, మన కుటుంబాలతో, మన చేయి పనులన్నిటితో కూడా సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. ఆ దేవదేవుని ఆశీర్వాదములు, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తుంది మీ బ్లెస్సీ. ప్రతి ఆదివారం ఉదయం 5:30 ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి. ప్రైస్ ద లార్డ్.